కాకినాడ జిల్లా గండేపల్లి మండలం పాతసూరంపాలెం గ్రామంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీ 3.5 ఎకరాలలో ఓపెన్ స్పేస్ 0.36 ఏసీఆర్ రోడ్ ఏరియాస్ 1.11 ఆసిఆర్ లో 139 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. అయితే పక్కనే ఉన్న పుష్కర్ కాలువ దగ్గర ఉన్నటువంటి ఒక వాల్ ద్వారా జగనన్న కాలనీలోకి అతి ప్రభావంతో నీరు ప్రవహిస్తుంది. అక్కడ నివసిస్తున్న లబ్ధిదారులు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టినా సరే పట్టించుకోవడం లేదని వారు ఆవేదనను మీడియా ముందు వ్యక్తం చేశారు. నమస్తే, నా పేరు మూడర్ వెంకటరమణ. మా సూరంపాలెం గ్రామం. మా సూరంపాలెం గ్రామంలో జగనన్న లేఅవుట్ వేశారు దిబ్బ సెంటర్లోని. సర్వే నెంబర్ 11లో 250 సెంట్లు కొనుగోలు చేసి ఎకరం 6 సెంట్లు పూర్వం గ్రామ కంట్రంలో ఉంటే దాన్ని కలుపుకొని 3 ఎకరాల 56 సెంట్లు లేఅవుట్ చేసి అన్నారు. లేఅవుట్ చేసిన దాన్ని బాగా రోడ్డుకి డౌన్ అయిపోవడం వల్ల దాని చెరువుని మైపరించేలా ఉన్నాయి. పుష్కర కాలువ వదిలినప్పుడల్లా ఈ సమస్య మాకు ఎప్పుడు జగనన్న కాలనీలోకి మునిగిపోవడమే. ఆ కాలువ నీరు వచ్చి పుష్కర కాలువ నీరు వచ్చి జగనన్న లేఅవుట్లో రోడ్ల మీద ప్రవహిస్తుంది. అది ఇల్లు పునాది ఓటైకిపోయిపోయి ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా కొట్టుకోవడం మానేసారు. సుమారు రమారంభ 10 మంది కట్టుకున్నారు. 140 ఫ్లాట్లు ఇచ్చారు. సుమారు 139 140 ఫ్లాట్లు ఇచ్చారు. అందులో చాలామంది కొట్టుకోవడానికి కూడా ముందుకు రావట్లేదు. 10 మంది మాత్రమే కట్టుకున్నారు. అదైనా బాగుల దిక్కును మాత్రమే కట్టుకున్నారు. బాగుల దిక్కును మాత్రం కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ పుష్కరకాలు వచ్చే నీరుని జగనన్న సైట్లో రాకుండా సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని చొరవ తీసుకుని జగనన్న కాలనీని సంబంధించిన రోడ్లని హౌస్ని ఇబ్బంది లేకుండా జనాలకు ఇబ్బంది లేకుండా సంబంధిత అధికారులు చేయవలసిందిగా ప్రతిగా ప్రకటన ద్వారా మీకు తెలియపరుస్తున్నాము. మాది సూరంపాలెం గారు అండి. మన జగనన్న గారి సైట్లోకి పుష్కరకాలువ నీరు రావడం వల్ల ఇక్కడ కొంపలో చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఉండడానికైనా కట్టుకోవడానికైనా ఇది సంబంధిత అధికారులు చర్య తీసుకుని దీన్ని నీరుని ఆపాలని చెప్పి కోరుతున్నాను. గ్రామంలో గత 22 సంవత్సరాలు ఈ ఊళ్ళో ఈ గ్రామంలో ఉంటున్నానండి. నాకు ఏ విధమైన ఇల్లు లేదు. ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టినా నాకు ఇల్లు ఇవ్వలేదండి. నేను హ్యాండిక్యాప్ట్ అండి. 90% వికలాంగనండి. నాకు భార్య, అమ్మాయిలు, ఒక అమ్మాయి అమ్మాయి కూడా ఉన్నదండి. నాకు ఇల్లు కూడా లేదని గ్రామ వాలంటీర్లు 23 మంది, సచివాలయం చెప్పండి 15 మంది, పంచాయతీ చెప్పండి 14 మందికి కూడా తెలిచండి. ఇది వాస్తవం అయితే నాకు ఇమ్మనండి, లేకపోతే నాకు వద్దనండి. నేను మీరు చెప్తున్నానండి. కాకినాడ జిల్లా గండపల్లి మండలం సూరంపాలెం గ్రామం అండి. మాది జగనన్న కాలనీలో ఉన్న వాళ్ళకే ఇల్లు ఇచ్చండి. డబల్ ఫ్లోర్ బిల్డింగ్లు కట్టుకునే వాళ్ళకి ఉన్న నిరుపేదలు కానీ ఎటువంటి ఇళ్ళ స్థలం కానీ ఏది కానీ ఇవ్వలేదండి. అంతా కూడా ఇళ్ళ స్థలాల నుండి ఎవరు కట్టుకోవడానికి ఇచ్చారండి. అసలు లేని వాళ్ళకి ఎటువంటి కూడా ఎవరికే సాయం చేయలేదండి. దీన్ని మీ ద్వారా మన ప్రసభ్యుల ముందు తీసుకొస్తాం.